టీపీసీసీ కి బీజేపీ హైకమాండ్ కి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందా? ప్రధాని ప్రకటనలు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తిని పీసీసీ చీఫ్ ఎలా చేస్తారని గతంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి లేవనెత్తిన ప్రశ్నపై తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఈ అంశంపై ఇవాళ మనం ప్రైమ్ టైం డిబేట్ని చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జనగారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే విష్ణు గారు. మనం అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కరీంనగర్ అలాగే నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థులు ఎలా గెలిచారో తెలంగాణ సమాజం చూసింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య జరిగిన మిలాఖాత్ను చూశారు. తాజాగా ప్రధానమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో అలాగే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా అనుమానాలకు బలం చేకూరుతున్న సందర్భం కనిపిస్తుంది. మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ మొత్తం అంశాన్ని? 100% 2019లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మకైని, ఎందుకంటే మీకు నిజామాబాద్ వరకే చూసుకుంటే మీరు అంతకుముందు గతంలో మధు యాష్కి గౌడ్ గారు రెండు పర్యాయాలు వారు ఎంపీగా పోటీ చేసి గెలిచినారు నిజామాబాద్ పార్లమెంట్. మీరు 2019లో చూసుకోండి, వరసలు క్యాంపెయినింగ్కే రాలేదు, ప్లస్ అక్కడ దాదాపు 11-12 లక్షల ఓట్లు ఉంటే ఆ నియోజకవర్గంలో పార్లమెంట్ ఓట్లు, మధు యాష్కి గారికి వచ్చింది కేవలం 60,000 ఓట్లు. అంటే మరీ 2 సార్లు ఎంపీగా చేసి 2 టర్మ్లు 15 ఏళ్ళు తర్వాత 2019లో అసలు క్యాంపెయినింగ్ చేయకుండా ఇంట్లో కూర్చొని కేవలం 60,000 ఓట్లే వచ్చినాయి అంటే అక్కడ మీకు అర్థం కావాలి. లెస్ ఆల్మోస్ట్ 5% ఆఫ్ ది ఓట్స్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇక్కడ జరిగింది ఏంటిది అంటే క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటు కల్వకుంట్ల కవిత గారు గెలవద్దు, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి ఇది కామన్ ఎజెండాగా పెట్టుకొని రైతులను రెచ్చగొట్టి ధర్మపురి అరవింద్ గారు అయితే బాండ్ పేపర్ రాసిచ్చి కన్ఫ్యూజ్ చేసి 400 మంది పసుపు రైతులని నామినేషన్ లేయించి అటో ఇటో చేసి మొత్తానికి వాళ్ళు అనుకున్నది సాధించారు. కుమ్మక్కయ్యి బీజేపీ గెలిచేటట్టు కాంగ్రెస్ హెల్ప్ చేసింది, అది డైరెక్ట్గానే చేసింది, పరోక్షంగా కూడా చేసింది అని డైరెక్ట్గానే చేశారు. సేమ్ థింగ్ మీరు 2019 లోక్సభ ఎన్నికలే కాదు, ఆ తదనంతరం కూడా మీరు 2018 ఏదైతే మన స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాక ఏవైతే ఉప ఎన్నికలు వచ్చినాయో మీరు వరుసగా చూసుకోండి. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి 3,000 ఓట్లు వస్తాయండి. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన ఒక 5-10 వేల ఓట్లను రావాలి. మళ్ళీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారే అప్పుడు ఉండే, వారి అధ్యక్షత జరిగిన ఎన్నికల్లోనే ఉప ఎన్నికల్లోనే 3,000 ఓట్లే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ ఓట్లన్నీ ఎటు పోయినాయి? బీజేపీకి పోయినాయి. అంటే అక్కడ అప్పుడు ఒక చర్చ కూడా జరిగింది, ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గోల్కొండ రిసార్ట్లో ఏదో తెల్లవారుజామున ఏదో కలుసుకున్నారు ఏదో లోపాయకర అది వార్తల్లో వచ్చింది, మనం చూసినాము. అది వాళ్ళే చెప్పాలి ఎంత నిజం అన్నది. కాకపోతే నంబర్స్ ఏవైతే కనబడుతున్నాయో హుజూరాబాద్ కానీ తర్వాత మీకు జరిగినటువంటి ఉప ఎన్నిక మునుగోడ్ల కానీ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడం, అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచి ఉన్న ప్రాంతం అది అక్కడ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడం, మధ్యలో కూడా మీరు చూసుకోండి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అసలు డెసిమేట్, అంటే కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు జిహెచ్ఎంసీ ఎన్నికలు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయినాకనే. సో మీరు ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. అంటే దాదాపు 10 ఉమ్మడి జిల్లాల తెలంగాణలో 6 ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ వేసిన ఓట్లు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిలిచిందండి? 4వ స్థానంలో నిలిచింది. ఇంత అన్యాయం ఉంటుందా? అంటే ఇక్కడ క్లియర్ కట్గా బీజేపీ ఆడిస్తున్న వెనకకెళ్ళి కీ ఇస్తుంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన ప్రముఖుడిగా పనిచేసి ఏబీవీపీలో ఆయన స్టార్ట్ అయ్యి ఆ భావజాలాన్ని కంటిన్యూ చేసుకుంటూ బీజేపీ చెప్పు చేతుల్లో ఇక్కడ కాంగ్రెస్ని సర్వనాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్లు గమనించారు, కాకపోతే వాళ్ళకున్న ప్రెజర్స్ హైకమాండ్ నుంచి వాళ్ళకున్న బాధలు వాళ్ళకి తప్పలేనట్టున్నాయి, కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది. ఇది డెఫినెట్గా బీజేపీ ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి అనే ఒక కోవట్ను పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలి. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినా కూడా మీరు వినండి, కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోతుంటే నాకు సంతోషంగా ఉంది అన్నారు ప్రెస్లో ఆన్ రికార్డ్, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. వారు అన్న మాట అది, కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోతుంది నాశనం అయిపోతుంది నాకు సంతోషంగా ఉంది అని టీడీపీలో ఉన్నప్పుడు అన్నారు వారు. అంటే వారు కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఎటువంటి ఒపీనియన్ ఉంది ఏంటిది అనేది అక్కడ ఒకటి తెలిసిపోయింది. రెండవది వారు పార్టీలో పనిచేసో లేకపోతే సెక్యులర్ ఐడియాలజీతో కాంగ్రెస్లోకి రాలేదు. తెలుగుదేశం పార్టీ మునిగిపోతే ఇక్కడ భవిష్యత్తు లేదని అర్థమయ్యి అక్కడ 50 కోట్లు ఇచ్చి ఢిల్లీలో పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నాడని మేం కాదనేది టీఆర్ఎస్ పార్టీ కాదుగా, వారి కొలీగ్ ఎంపీ సహచార ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మీడియా ముందు చెప్పారు 50 కోట్లకి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న సీటు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకొని
టికెట్లు పంచుకుంటున్నాడని మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులే చెప్తున్నారు. ఓకే, మహేశ్వరంలో 10 కోట్లు 5 ఎకరాలకు మహేశ్వరం టికెట్ అమ్ముకుంటున్నాడు. రైట్. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు తీసుకున్నాడు. ఇక్కడ పటాన్చెర్లో గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకున్నాడు, ఇప్పుడు రికవర్ చేసుకుంటున్నాడు. వాళ్ళు బీజేపీ ఎట్లా ఆడమంటే ఈయన వెనకకెళ్ళి అట్లా ఆడుతున్నాడు. ఫైనల్ గా గోల్ ఒకటే వాళ్ళకి. ఓకే, ఫైనల్ గోల్ ఒకటే, కాంగ్రెస్ ని సర్వనాశనం చేసేయాలి. ఓకే, వాళ్ళ ఢిల్లీ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి మార్కులు కొట్టాలి అనేది ఇక్కడ మీ అంచనా ఏంటి కన్నె ప్రభాకర్ గారు? ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణ సమాజంలో కూడా పెద్ద ఎత్తున అనుమానాలు బలపడుతున్న పరిస్థితి, టీపీసీసీని పూర్తి స్థాయిలో బీజేపీ తెర వెనుక ఉండి నడిపిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తూ ఉంటారు ఈ అంశాన్ని మీరు? ఇక్కడ వ్యక్తుల కంటే కూడా ఈ పార్టీలకు జాతీయవాదం అనేటువంటిది ఏం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక ఎజెండా ఫిక్స్ చేసుకొని పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు, అవి జాతీయ పార్టీలు కావచ్చు, అవి ప్రాంతీయ పార్టీ, ఒకవేళ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట జాతీయ పార్టీల యొక్క అగ్రిమెంటు, ఇన్ అండర్స్టాండింగు, చీకటి ఒప్పందాలు ఇవన్నీ కూడా చాలా రాష్ట్రాల్లో మనకు కనిపించుకుంటూ వస్తుంది. అట్ ద సేమ్ టైం మన తెలంగాణలో కూడా మీరు చెప్పినట్టుగా అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి ఒక టూల్ మాత్రమే కావచ్చు, కానీ వాళ్ళ విధానం ఏమిటి అంటే ప్రాంతీయ పార్టీ ఉన్న చోట ఆ జాతీయవాదాన్ని పక్కబెట్టేసి, జాతీయవాదం కాదు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి విధానాన్ని, సిద్ధాంతాన్ని పక్కబెట్టేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని దెబ్బగొట్టాలి అనేటువంటి ఆలోచన స్పష్టంగా అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుంది, తెలంగాణలో కూడా అది అనిపిస్తుంది. దానికి రేవంత్ రెడ్డి, ఇంకోటి రేవంత్ రెడ్డికి ఇంతకుముందు మిత్రుడు విష్ణువర్ధన్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డికి నేపథ్యం చూసుకుంటే ఆయన ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వచ్చింది కదా, ఏబీపీకి వెళ్ళి వచ్చింది కదా, సో చాలా ఈజీ టూల్ అని, చాలా ఈజీగా చేసుకునే, ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంది. ఇంకా మిగతా వాళ్ళు అయితేనేమో ఒకవేళ కట్టర్ కాంగ్రెస్ వాది ఉండి అనుకోండి, ఆ స్కోప్ ఇచ్చినో ఇవ్వకపోను. ఈయన ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినాడు, తెలుగుదేశం పోయినాడు, టీఆర్ఎస్కి వచ్చినాడు, అదేవిధంగా టీడీపీ పోయిండు, కాంగ్రెస్, ఇన్ని పార్టీలు తిరిగి వచ్చినాడు. సో అతనికి ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి మనిషి ఏం కాదు, సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని పార్టీ నడుపుదాము అనుకుంటున్న మనిషి కూడా కాదు. అట్ ద సేమ్ టైం మిత్రుడు చెప్పినట్టుగా డబ్బులతో తెచ్చుకుండు అనేటువంటి ఒక ఆయన మీద స్పష్టమైన ఆరోపణ, ఇది బీఆర్ఎస్ చేస్తుంది కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన ఆరోపణ. అటువంటి సందర్భంలో సేలబుల్ క్యాండిడేట్ అనేది బీజేపీ అర్థం చేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ నుంచి నడిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకు. ఒకసారి రేవంత్ రెడ్డి ట్రాక్ చూసినప్పుడు మనం గతంలో వెనక్కి వెళ్ళిపోయి చూస్తే చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు పార్టీ, చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని ఏ విధంగా నష్టం చేసింది అనేది మనకు కనిపిస్తున్నది. సో అతను సరిగ్గా దీనికి ఉపయోగపడతాడు, ఓ ప్రాంతీయ పార్టీని దెబ్బగొట్టడానికి ఉపయోగపడతాడు అని వాళ్ళు వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు ఒకటైనా అని చెప్తా ఉన్నాను అంటే, ప్రాంతీయ పార్టీ స్ట్రాంగ్గా ఉంది, కేసీఆర్ గారిని కొట్టాలి అని అంటే మా మేము సిద్ధాంతాలు ఏమన్నా ఉండనియండి, అది ఢిల్లీలో చూసుకుందాం. సో ఇది ఢిల్లీ నుండి జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించాల్సింది తప్ప, ఢిల్లీలో ఆ రెండు పార్టీలు లేని చోట వాళ్ళిద్దరు ఒకటవుతారు. రెండు పార్టీలు ఏం చేయడం, చాలా ఉదాహరణలు చెప్పిండు మిత్రుడు, అసలు ఏ విధంగా దాదాపు 60-60 ఓటు వచ్చిన దగ్గర 3000 ఓట్లు ఎట్లా వస్తాయి, సాధ్యం కాదు కదా. దాదాపు 80-85 ఓట్లు వచ్చిన దగ్గర 22,000-23,000 ఎట్లా పరిమితం అవుతుంది. సో ఈ దుబ్బాకలు మనం చూసినాం, దుబ్బాకలు అయితే కాంగ్రెస్ పార్టీ గెలిపించింది, భారతీయ జనతా పార్టీని వాళ్ళకి ఆ నిమిషానికి అవకాశం ఇచ్చింది. సో ఈ ఓవరాల్గా చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా తమ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి మనకు అనిపిస్తుంది బయటికి వెళ్ళి ఒకరికొకరు కేంద్రంలో కొట్టుకుంటున్నారు, ఢిల్లీలో కొట్టుకుంటున్నారు, ఢిల్లీలో వీళ్ళు సీటా వాళ్ళ సీటా అనుకుంటున్నారు అని. కానీ వాళ్ళు మొదటి ప్రమాదం ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ అయితే ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మనం జాతీయ పార్టీకి కూడా ఎదిగి ఉన్నాం, ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళం ఇంత సక్సెస్ఫుల్గా ముందు పోయినప్పుడు జాతీయ పార్టీగా ఎమర్జ్ అయ్యేటువంటి బీఆర్ఎస్ డెఫినెట్గా దేశవ్యాప్తంగా ఇది సక్సెస్ఫుల్గా పోతుంది, దట్టు ఆ లీడరు సక్సెస్ఫుల్ ఎజెండా ఉంది తన దగ్గర అనేది మనం ముందే రాజు మీరు గమనించాలి. 2018 కంటే ముందే మనం ఒక స్పష్టమైన ఎజెండాని ఫిక్స్ చేసుకొని ఉన్నాం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ. ఎజెండా ఏమిటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఏంది, దాన్ని వాడాల్సిన పద్ధతి ఎట్లా అనే విషయాన్ని మా పార్టీ అధ్యక్షులు అనేక సందర్భాలు చెప్పుకుంటూ వచ్చినారు. జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రకటించారు, ప్రకటించింది. అది ముఖ్యంగా రైతు ఎజెండాను ప్రకటించేసరికి వాళ్ళకు వణుకు పుట్టింది. అసలు మొదలు నిలువరించాల్సింది కేసీఆర్ ని, ఆయన రాష్ట్రాన్ని దాటి బయట రాష్ట్రాలకు వస్తున్నాడు కాబట్టి ఫస్ట్ అక్కడే నిలువరించాలి, కాబట్టి మనం ఒక్కటైతే నష్టమే లేదు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అందుకే ఆ పిసిసి అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడిని తీసుకొని తద్వారా ఒక్కొక్క ఫెయిల్యూర్స్ అవకాశం ఉన్న చోటనేమో అప్పుడు అంతెందుకు మనకు నాగార్జున సాగర్ ఉంది,
హుజూర్ నగర్ ఉంది అక్కడ బీజేపీ చాలా తక్కువ ఓట్లు వస్తాయి అక్కడ నిజానికి జనరల్ ఎన్నికలను 12000 ఓట్లు వస్తాయి అక్కడికి వస్తారికి 6000 8000 ఓట్లు కూడా రావు బీజేపీకి అది ఎట్లా సాధ్యమవుతది అందుకే ఉంటున్నానంటే ఎక్కడైతే ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో ఆ నిమిషానికి మాత్రం ముఖ్యంగా టిఆర్ఎస్ ని లేదు ఇప్పటి బిఆర్ఎస్ ని నిలవరించాలనేది రెండు జాతీయ పార్టీలు అంటే జాతీయ పార్టీలుగా అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ప్రాంతీయ విధానంతో పోతూ ఉన్నారు మనం జాతీయ విధానం ఎత్తుకున్నాం ఇవాళ సో అట్లా డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ఇవాళ వాళ్ళకు ఆయుధంగా కనిపిస్తా ఉన్నాడు ఆ ఆయుధం తోటి బిఆర్ఎస్ ని నిలవరించాలని ఒక ప్రయత్నం చేస్తుంటే సాధ్యం కాదు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు ప్రభాకర్ గారు విష్ణు గారు సాధారణంగా పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వస్తే ఎంపీలు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తారు ప్రజల అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది కానీ మనం చూసాం గతంలో కాంగ్రెస్ ఎంపీకి సంబంధించి పిసిసి అధ్యక్షునికి అవకాశం వచ్చిన సందర్భంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యవస్థాపకునికి సంబంధించిన ప్రస్తావన తేవడంపై కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో దాన్ని ఇప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నది మా రిప్రజెంటేటివ్గా మీరు పార్లమెంట్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన విషయాల మీద మీరు కొట్లాడండి పార్లమెంట్లో సాధించండి అని చెప్పి పంపించిన ఓకే కానీ దురదృష్టవశాత్తు ఈ 4.5 సంవత్సరాలలో ఏనాడన్నా ఒక్కనాడన్నా రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఏదన్నా ఒక ప్రాజెక్టో ఒక విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలో ఒకటన్నా నెరవేర్చిరా చేయలేదు వారు అడిగింది ఏంది ప్రధానంగా మీరు ఒక నట్షెల్లో చూస్తే ఒక సమ్మరైజ్డ్గా చూస్తే వారు ఏం చేశారు పార్లమెంట్లో అంటే మూడే క్వశ్చన్లు అడిగారు ఒకటి తెలంగాణలో అవినీతి జరుగుతుందా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ ఏదైనా అక్కడ కరప్షన్ జరిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా అని అడగడము రెండవది ఈ ప్రాజెక్టులల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైనా డైవర్ట్ చేసుకుందా స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం కాకుండా ఏదైనా డైవర్ట్ చేసుకుందా ఈ అంటే వారి ఫోకస్ అంతా ఎప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ అవినీతి అనడము బట్టగాల్చి ముఖం మీద వేయడము ఈ భూముల చుట్టూ ప్రాజెక్టుల చుట్టూ మాట్లాడడం అంతేగాని ప్రజలకేం కావాలి ప్రజలకు ఎక్కడ మౌలిక సదుపాయాలు మనం తీసుకురావాలి బాగా చేయాలి వాళ్ళ బతుకులు బాగా చేయాలి అనేది ఎప్పుడు లేదు ఆయనకి కాన్సెప్ట్ లేదు ఇంకొకటి మీరు పార్లమెంట్ అన్నారు కాబట్టి ఆన్ రికార్డ్ పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు నిలబడి ఏమన్నారు హేగ్డేవర్ గారు ఆర్ఎస్ఎస్ ఫౌండర్ హేగ్డేవర్ గారు తెలంగాణకు చెందిన వ్యక్తి అని చాలా ప్రౌడ్గా అంటే నేను ఆర్ఎస్ఎస్ భావజాలంతోనున్న ఇండైరెక్ట్గా అమిత్ షా గారికి పార్లమెంట్లో హింట్ ఇచ్చినట్టు అనిపించింది మాకైతే ఓకే అంటే నేను మీ మనిషిని హెగ్డేవర్ గారి గురించి నేను చెప్తున్నా నా రక్తంలో అణువులో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నింపుకున్నాను నాకు ఆర్ఎస్ఎస్ హిస్టరీ అంతా తెలుసు నేను ఆ భావజాలంతోనే నా కెరియర్ స్టార్ట్ చేసినాను సో మీ మనిషిలాగా నేను పనిచేయగలుగుతాను తెలంగాణలో అనేది ప్రాబబ్లీ హింట్ ఇచ్చిండేమో పార్లమెంటు సాక్షిగా అనేది మాకు ఒక డౌట్ రెండవది ఆయన ప్రెస్లో కూడా చాలాసార్లు క్లియర్గా చెప్పిండు నేను ఏబీవీపీలో పనిచేసిన నాకు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది నాకు గాంధీ కుటుంబం అంటే విపరీతమైనటువంటి హేట్రెడ్ ఉండింది అని స్వయాన రాహుల్ గాంధీ గారికే చెప్పారు ఆన్ రికార్డు చెట్టు కింద కూర్చొని భారత్ జోడో యాత్ర జరుగుతుంటే మధ్యలో తెలంగాణలో చెట్టు కింద కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు నాకు గాంధీ కుటుంబం అంటే తీవ్రమైన హేట్రెడ్ ఉండింది అని అంటే అక్కడ మీకు అర్థం చేసుకోవాలి అంటే మరి రాహుల్ గాంధీ గారు అమాయకుడా తెలివి లేదా ఆయనకు అంటే ఈ కాంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ చూడలేకపోతున్నాడు పాపం అమాయకుడు ఆయన కాకపోతే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఏంది ఏంటిది అంటే రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ మనిషి బీజేపీకి కొవ్వొట్టుగా పనిచేస్తున్నారు ఇంకోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారు ఎంఐఎం కానీ మైనారిటీలు కానీ ఎటుపక్క ఉంటారో తేల్చుకోవాలి అని చెప్పి సవాల్ ఇస్తుంది ఇన్హెరెంట్గా అంటే లోపల మైనారిటీస్ ఇంత తీవ్రంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉండి ఏదైతే హేట్రెడ్ పెంచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మైనారిటీలు అని అడుగుతున్నాడు మీరు ఎటువైపు ఉంటారు మా వైపు ఉంటారో అటువైపు ఉంటారా అని నేను చెప్పదలుచుకున్నా ఏదైతే గత 9.5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే గంగా జముని తెహజీబ్ అంటాము తెలంగాణలో ఎస్పెషలీ పాత బస్తీలో ఓల్డ్ సిటీలో ఒక్క ఇన్సిడెన్స్ కూడా కర్ఫ్యూ లాంటిది కానీ మతాల మధ్యల పంచాయతీలు కానీ ఎటువంటిది లేదు అందరు కలిసిమెలిసినారు పండుగలు అందరం కలిసి చేసుకుంటున్నాం అందరం ఒక అంటే హార్మనీ అండ్ పీస్ ఒక నైస్ ఎన్విరాన్మెంట్లో స్టేట్ ముందుకెళ్తుంది దాన్ని చూసే వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నాయి అదే గత పాలనలో 2004 to 2014 ఆ 10 ఏళ్లలో మన అందరం ఉన్నోళ్ళమే ఇక్కడ హైదరాబాద్లో మనకు తెలుసు
ప్రతి రెండు మూడు వారాలకు ఒక రోజు కర్ఫ్యూ రైట్ అక్కడ ఏదో హత్య జరిగింది ఓకే మా తల మధ్యలో ఏదో చిచ్చులేసింది అని చెప్పి అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలన ఎట్లుండే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లుందని ప్రజలకు తెలుసు ఇంకొకటి ముఖ్యమైన అంశము రైట్ బీఆర్ఎస్ పార్టీ అందరినీ కలుపుకొని అన్ని మతాలని అన్ని కులాలని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కాబట్టి బడ్జెట్ కూడా 2000 కోట్లు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు తెలంగాణ అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరు లేరు మైనారిటీ సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడితే 10 ఏళ్లలో కూడా అంత ఖర్చు పెట్టలేదు మనం ఒక సంవత్సరం బడ్జెట్ లో పెట్టుకున్నటువంటి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు మైనారిటీలకు కూడా తెలుసు వీళ్ళది ఏంది ఈయన మతలం ఏంది ఈయన ఏం చేయదలుచుకున్నాడు రాష్ట్రాన్ని బీజేపీ తొత్తుగా ఎట్లా పనిచేస్తున్నాడో తెలుసు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు నమ్మరు రేవంత్ రెడ్డి గారు మాట ప్రభాకర్ గారు ఇక్కడ మనం చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు ప్రతి క్షణం కూడా ఉద్యమ గొంతుక వినిపించిన సందర్భాలు మనం ఉద్యమ ప్రస్థానంలో చూసాం తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు కూడా తెలంగాణ హక్కుల గురించి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత విభజన హక్కుల గురించి పార్లమెంట్లో అవకాశం దొక్కిన ప్రతి సందర్భంలో కూడా గొంతెత్తారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీలుగా గెలిచిన వారు అన్నిటికంటే ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఏకంగా ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యవస్థాపకుని పేరును ప్రస్తావించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం కావచ్చు తెలంగాణలోని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది రేవంత్ ముందు నుంచి కూడా కట్టర్ ఆర్ఎస్ఎస్ రాజు దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు వాళ్ళ బ్రదర్స్ కావచ్చు ఏబీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినది అది ప్రౌడ్ ఆయన అనేక సందర్భాల్లో ప్రౌడ్గా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రౌడ్గా ఆయన చెప్పుకుంటాడు నేను ఆర్ఎస్ఎస్ అని ఆర్ఎస్ఎస్ మూలాలు భారతీయ జనతా పార్టీ మూలాలు ఎక్కడ ఉంటాయి అంటే ఆర్ఎస్ఎస్ నుండి అనేటువంటిది వాళ్ళని భారతీయ జనతా పార్టీని ఎవరు నడుపుతారంటే నాగ్పూర్ నడుపుతుంది అనేటువంటిది ఒక సహజమైనటువంటిది ఉంది నిజంగానే మనం చాలా విషయాల్ని ఒకసారి డెప్త్లోకి పోయినప్పుడు నిజానికి అమాయకంగా ఉన్నటువంటి సందర్భంలో ఇట్లా ఆలోచించామేమో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఆలోచించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఓటుకు నోటు కేసు దాదాపు ఎప్పుడో 2015 సంబంధించిన ఓటుకు నోటు కేసు అది. దాంట్లో ఈడీకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది వాస్తవానికి 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది అది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డటువంటిది. 100,000 రూపాయలు అంటే 50,000 కంటే ఎక్కువ దొరికితేనే 100,000 రూపాయలు లేదు బయటికి వెళ్ళి వచ్చినటువంటి అమౌంట్ ఏదన్నా లేదు ఈడీకి సంబంధించిన సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే ఇమీడియట్గా వాలిపోయినటువంటి ఈ రోజుల్లో ఎట్లాంటి ఆధారాలు లేకుండా వాలిపోతున్నటువంటి ఈడీ అసలు ఈడీ పరిధిలోకి తీసుకోకుండా అసలు ఆ విచారణనే దాన్ని కాలయాపన చేస్తూ కాలక్షేపంలాగా కనిపిస్తూ ఉంది. నిజానికి వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు చాలా యాక్షన్స్ అసలు సంబంధం లేకుండా వచ్చి రెడీ చేస్తూ ఉన్నారు కదా. ఆయన కేసులో అడ్మిట్ అయి ఉన్నాడు రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల రూపాయలు దొరికినాయి. సో మరి ఇప్పటిదాకా ఎందుకు ఆ కేసు ముందుకు పోవటం లేదు అనేటువంటిది పెద్ద క్వశ్చన్. నిజమే నిన్న ఇవాళ ఏదో కోర్టులో ఇంకా కొద్ది కదలిక వచ్చింది అని అంటే అట్లా సానుభూతితో కూడా ఇంకేదన్నా చేస్తారా అనేటువంటిది మనకు కలుగుతున్న అనుమానం. ప్రతిది కూడా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది అని మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మిగతా వాళ్ళు నేనేమంటున్నానంటే బేసిక్ కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ముందు నుంచి అక్కడనే పెరిగినటువంటి వాళ్ళలో వాళ్ళతో ఇవి అవకాశాలు ఉండవేమో అనుకొని రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది ఈ రాష్ట్రంలో నా అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇటువంటివి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే మనందరం ఒకవైపు అయితే అంటే తెలంగాణ సమాజం అంతా ఒకవైపు అయితే రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని కరీంనగర్ పోతూ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుబెట్టి అక్కడ తెలంగాణ వ్యతిరేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ నిర్వహిస్తుంటే ఆ సభకు తుపాకులు పట్టుకుని పోయినది మనం చూసినాం, ప్రత్యక్షంగా చూసినాం. అంటే ఆనాడే తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నాడు. ఏ సందర్భం వచ్చినా ప్రజలందరూ ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆలోచన విధానం మరొకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకవైపు ఆలోచిస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఇంకోవైపు ఆలోచిస్తాడు అనే విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. రేపు మొత్తానికి మొత్తం ఒక 8-10 సీట్లు వస్తే చక్కగా గంపగుత్త తీసుకుపోయి భారతీయ జనతా పార్టీకి ఇస్తాడు అనేటువంటి చర్చ కూడా ఉంది, ఉన్నటువంటి చర్చ సమాజంలో ఉన్నది. కారణం ఏమిటి అంటే గతంలో ఇటువంటి వ్యవహారాలు జరిగినాయి కదా, ఓటుకు నోటు కేసు అప్పుడు. అంటే మనిషి యాక్సెస్ చాలా ఈజీగా ఏమంటారు ఈ కొనుగోలుకు అమ్మకానికి ఇమీడియట్గా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అనేటువంటిది ఒక చర్చకు అవకాశం రేవంత్ రెడ్డి కల్పించినాడు ఓటుకు నోటు కేసులో. మరి అటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ విషయంలో మాత్రం డెఫినెట్గా తెలంగాణ సొసైటీలో అనుమానం ఉంది, భారతీయ జనతా పార్టీ టూల్గా మాత్రం ఉపయోగపడుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ సార్, తెలంగాణ సమాజంలో అలాగే ప్రజాక్షేత్రంలో కూడా ఇదే చర్చ కొనసాగుతున్నట్టుగా కర్ణి ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. విష్ణు గారు, చివరిగా ముగించే ముందు మనం చూస్తుంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ లోపాయకారి ఒప్పందాలు మనం చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ప్రధానంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందాలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఒకటి కాదు, చాలా ఉన్నాయి.
మీకు ఉదాహరణకి నా దగ్గర అంటే ప్రేక్షకులకు కూడా చూడాలిది ఇవి నేషనల్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఓకే ఎట్లాంటి పేపర్లను ఇండియా టుడే న్యూస్ 18 వైర్ రిపబ్లిక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అన్ని పేపర్స్ ఓకే ఒక రాష్ట్రంలో కాదు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కుమ్మక్కైనే ఉదాహరణకు రెండు మూడు చెప్తాను రైట్ ఇక్కడ ఏమంటున్నారు ఫర్ పొలిటిక్స్ సేక్ రైవల్స్ కాంగ్రెస్ అండ్ బీజేపీ జాయిన్ హ్యాండ్స్ ఇన్ రాజస్థాన్ ఓకే రాజస్థాన్ లో భారతీయ ట్రైబల్ పార్టీ అని చెప్పి ఒక ఆదివాసీలు కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎన్నికలకు పోతే వాళ్ళు గెలవద్దు ఐదర్ కాంగ్రెస్ అన్న గెలవాలి బీజేపీ అన్న గెలవాలని చెప్పి వీళ్ళిద్దరు కలిసి పోరాడి రాజస్థాన్ లో భారతీయ ట్రైబల్ పార్టీ క్యాండిడేట్ గెలవకుండా చేసిన ఉదాహరణ అట్లనే మీరు చూసుకోండి కాంగ్రెస్ అండ్ బీజేపీ జాయిన్ హ్యాండ్స్ ఇన్ సిక్కిం ఓకే ఇక్కడ చూడండి ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ హ్యాడ్ హిడెన్ అలయన్స్ ఓకే ఇన్ చండీగఢ్ ఈ రాష్ట్రాలు అంటే సిక్కిం మిజోరాం పంజాబ్ రాజస్థాన్ ఈ అన్ని అంటే వాళ్ళ స్ట్రాటజీ ఒకటే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో ఓకే వాటిని ఎదగనీయొద్దు వాటిని దెబ్బతీయాలి ఉంటే కాంగ్రెస్ అని ఉండాలి లేకపోతే బీజేపీ అని ఉండాలి అనేది వాళ్ళ స్ట్రాటజీ దానికి బీజేపీకి రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఒక పావుగా దొరికిండు వాళ్ళ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అయితే కంక్లూడ్ చేసే ముందు ఒక రిమార్క్ ఇవ్వదలుచుకుంది ఇప్పుడు నక్క వాతలు పెట్టుకుంటే పులి కాదు కాబట్టి అతను పోయి గాడ్సే పోయి గాంధీ భవన్ లో కూర్చుంటే గాంధీ గాడు కాబట్టి ఎంత మాట్లాడినా ఎంత కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గురించి మాట్లాడినా నీ అనుమానమున ప్రతి రక్త బొట్టున నువ్వు నింపుకున్నది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నువ్వు ఇంప్లిమెంట్ చేసేది బీజేపీ స్ట్రాటజీ కాంగ్రెస్ ని సర్వనాశనం చేయాలి రేపు వాళ్ళ మనుషులు ఏమైతే టీడీపీ నుంచి తెచ్చుకుండో వాళ్ళు ఈయన పదవులు తీసుకోవాలి ఏదో బయటపడాలి డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశం తప్ప ఆయనకు వేరే ఐడియాలజీ కానీ సిద్ధాంతం కానీ ప్రజల పట్ల ప్రేమ కానీ ఏదైనా చేయాలనేది కానీ అసలు ఇక్కడ లేదు ఎస్ ప్రభాకర్ గారు మనం చూస్తే గత 9 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనం చూసిన రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఏకంగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి రైతుల కోసం ధర్నాలు చేసిన సందర్భాలు మనం చూసాం దీక్ష చేసిన పరిస్థితిని మనం చూసాం ధాన్యం కొనాలని ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా రకరకాల ఆరోపణలు చేసిన సందర్భాలు విమర్శలు చేసిన సందర్భంలో వాళ్ళకు బీటీం వీళ్ళకి బీటీం అని చేస్తున్న ఈ విమర్శలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఆరోపణలు ఎట్లా చూడాలి తెలంగాణ సమాజం వీటి పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎవరైనా గట్టిగా కొట్లాడిందో అని అంటే అది ప్రూవ్డ్ సబ్జెక్ట్ అండి ప్రూవ్డ్ ఇష్యూ అది దాంట్లో ఎవరు డిస్ప్యూట్ కావాల్సింది లేదు లక్షల మంది ఉన్నటువంటి బహిరంగ సభల్లో కేసీఆర్ గారు విమర్శించినారు సాక్షాత్తు ఢిల్లీ వేదికకు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడినాము ప్లస్ ధర్నాలు కూడా చేసినాం కానీ విచిత్రం ఏంటంటే మేము చాలా సందర్భాలు ఇవాళ కూడా నేను మా పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ అడిగినాను అసలు ఎవరికి బీఫామో చెప్పండి ఫస్ట్ మీరు ఓడు కాంగ్రెస్ బీటీం అంటాడు ఓడు బీజేపీ బీటీం అని అంటాడు అసలు ఎవరికి బీటీం మీరు తేల్చుకోరు ఫస్ట్ మేము బీటీంలు సిటీంలు కా మేము ఈ దేశానికి బీఆర్ఎస్ఏ ఏ టీం ఎవడైనా బీఆర్ఎస్ తర్వాతనే మిగతాది అనే మాట ఎందుకంటున్నానంటే అసలు ఇంత కట్టర్గా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జెండా ఎత్తుకొని రోడ్ల మీదకి వస్తే అనేక సందర్భాల్లో రైతులకు సంబంధించిన సబ్జెక్టు కావచ్చు కానీ మేము ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నాము అంటే ఈ దేశంలో ఏదైనా ప్రోగ్రెసివ్గా ఉండి ముందుకు పోతున్న పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ అంటాను నేను ఈ దేశానికి ఉపయోగపడేటువంటి అంశం ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది లేదు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా అది ప్రజలకు ఉపయోగమవుతుంది అనుకున్నప్పుడు అండగా నిలబడ్డాం కానీ వ్యతిరేకమైనప్పుడు మాత్రం అంతే స్థాయిలో వ్యతిరేకిస్తూ వచ్చినాం కానీ ఈ మధ్య కాలంలో ఒకసారి మీరు 2-3 సంవత్సరాలుగా చూడండి 2-3 సంవత్సరాలు ఏంది 18 కంటే ముందు నుంచి మేము స్పష్టంగా చెప్పినాం రాజు 18 కంటే ముందు సాక్షాత్తు ప్రగతి భవన్ లో జరిగినటువంటి వివిధ జిల్లాలకు వెళ్ళి వచ్చినటువంటి సమావేశంలో ఓపెన్ గానే మీడియా ముందే ఈ దేశానికి కొత్త జాతీయ పార్టీ అవసరం ఉంది అది టీఆర్ఎస్ఏ ప్రారంభిస్తుందని చెప్పేసి జాతీయ ఎజెండా ఎత్తుకొని బయలుదేరినటువంటి వాళ్ళం ఎట్లా బీటీం ఎవరికి బీటీం ఎట్లా అవుతాము ఈ బీటీం అనేటువంటి మాట మాట్లాడుతూ వాళ్ళకు వాళ్ళు ఏంటంటే 2 ఓట్లు సంపాదించడం కోసం జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఇటువంటి ఆరోపణలు తప్ప అంటే పసం నవ్వుకుంటాము ప్రజలు అసలు భారత రాష్ట్ర సంస్థ అనేటువంటిది దేశంలో విస్తరిస్తూ ఉంటే పక్క రాష్ట్రాల్లో దాన్ని ఆదరణ పొందుతూ ఉంటే వీడేదో బీటీం అని మాట్లాడతాడు బీటీం లేదో దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికి తెలుసు ఏ పార్టీకి ఏ పార్టీ బి టీము ఇంతకుముందు విష్ణు చాలా స్పష్టంగా చెప్పినాడు ఏ రాష్ట్రాల్లో ఏ పద్ధతిలో వాళ్ళు షేక్ హ్యాండ్ కలుపుకుంటున్నారు ఏ పద్ధతిలో వాళ్ళ ఒప్పందాలతోటి మిగతా పార్టీ నిర్వీర్యం చేస్తూ ఉంటారు అనేది చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే తెలంగాణలోనే అనేక ఆధారాలు లెక్కలతో సహా చెప్తా ఉంటే ఇంకా బీఆర్ఎస్ బీటీం ఇంకెవరికైతుంది బీఆర్ఎస్ అయితే ఈ దేశానికి ఏ టీం ఈ దేశానికి దిక్సూచి చూపే పార్టీ బీఆర్ఎస్ పెట్టుకుని ఎవరికో బీటీం ఉండి
దానికీ ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మా నాయకుడు అంత స్టబర్న్ గా ఉండి అంత నిబద్ధతతో కొట్లాడేటువంటి నాయకుడు 2001 కంటే ముందు తెలంగాణ అంశాన్ని అసలు అపాస్యంగా మాట్లాడుతున్నటువంటి అంశాన్ని తీసుకొని ఈ దేశంలోనే అసలు విభజన జరగదన్నటువంటి రాష్ట్రాన్ని సాధించిన నాయకుని పట్టుకొని ఇప్పుడేం మాట్లాడతారు అంటే దేనికో బి టీం కాదు వీళ్ళందరినీ బి టీములుగా భవిష్యత్తులో చేసుకునే ఏ టీంగా అవతరించబోతా ఉంది బీఆర్ఎస్ కాబట్టి బీటి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ బీటీం ఎవరికి కాదో సాధ్యం కాదు అందులో కేసీఆర్ మా నాయకుడు ఉండగా ఈ దేశానికి భవిష్యత్తు చూపించేటువంటి నాయకుడు ఉండగా అది ఎట్లా సాధ్యమవుతుంది వీళ్ళంతా కూడా పార్ట్ టైం రాజకీయ నాయకులు రాజు నేను మా నాయకుడితో దాదాపు 23 సంవత్సరాలు ఉన్నా నేను ఆయన ప్రతినిత్యం ప్రజల కోసం దేశం కోసం ఆలోచించే మనిషి ప్రతి ఆలోచన ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళకి ఆయన చేసే పథకం ఎట్లా అందాలో ఆలోచించేటువంటి వ్యక్తి వీళ్ళు పార్ట్ టైం ఉద్యోగులుగా ఉండి పార్ట్ టైం రాజకీయ నాయకులుగా ఉండి 4 రోజులు మంచి ఫ్యాషన్ డ్రెస్లు వేసుకొని తిరిగి దేశాలు తిరిగి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు ఫుల్ టైమర్గా దేశం కోసం మాత్రం ఆలోచించేటువంటి కేసీఆర్ గారి పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచే పార్టీని బీటీం అంటే ప్రజలు నవ్వుకుంటారు తప్ప మరొకటి ఉండదు. ఎస్, నిజంగానే ప్రజల కోసం అలాగే ప్రగతి కోసం పనిచేస్తున్నదెవరు అలాగే మతతత్వ శక్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నదెవరు తెలంగాణ సమాజం కూడా నిశ్చితంగా గమనిస్తుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పేందుకు కూడా తెలంగాణ సమాజం సిద్ధమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కన్న ప్రభాకర్ గారు, కుట్టా విష్ణు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ ప్రైమ్ టైమ్ డిస్కషన్. నమస్తే.